హలో అండి, ఈరోజు మనం వీడియోలో సేమియా ఉప్మా ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తాహిరా క్రియేషన్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ నేను ఇక్కడ సేమియాని ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ముందుగానే ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక పక్కకు తీసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ మీరు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే లేకపోతే ఎప్పుడైనా వండుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి మనం సరిపడా వాటర్ అలాగే కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు మరగనివ్వాలన్నమాట. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేశానండి. సో ఈ ప్రాసెస్ ఏంటంటే నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపోయే సేమియా ఉప్మా తీసుకుంటున్నాను, అంటే 1.5 కప్ తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఎలాగో మనం వాటర్ ఇలా పంపేసుకుంటాం కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మనం బాగా బాయిల్ అవుతున్న వాటర్లో సేమియాని వేసి కొంచెం కుక్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మనకు సేమియా ఇలా పట్టుకుంటే మనం బయట కొనే సేమియా ఏంటి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మనం ఇలా స్పూన్తో తీసుకుంటే ఇలా వంగిపోయేటట్టు ఉండాలన్నమాట. సో ఇలా పట్టుకొని చూస్తే మనకు కొంచెం విరిగిపోతుంది. ఆ టైంలో మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకుంటే మనకు ఈజీగా సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను తాలింపుకి 1 పాన్ తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను నేను. 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు అయితే సరిపోతుందండి. కొన్ని పల్లీలు కొంతమందికి ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఇష్టం ఉండవు. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పల్లీలు కూడా మనకు హెల్దీ కాబట్టి ఇందులో యాడ్ చేసుకున్నాను. సో పల్లీలు కొంచెం వేగాక 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. అవి చిటిపట్లాడేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈలోపు పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి కదా. సో ఇలా కొంచెం మనకు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, ఆనియన్ అలాగే క్యారెట్, ఇలా క్యారెటే కాకుండా బటానీ కూడా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మనం టేస్ట్ బాగుంటాయి అన్నమాట. మనం వేరుగా అయితే ఎక్కువ పిల్లలు తినరు కాబట్టి ఇలా ఉప్మాలోకి యాడ్ చేసుకుంటే ఈజీగా తినేస్తారు. సో అవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది యాడ్ చేసి ఒక్కసారి కలుపుకున్నామంటే టేస్టీగా ఉండే మనకు సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. పొడి పొడిగా కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే మనం సేమియా ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.